ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న ధ్యానమిత్రులకు, శ్రేయోభిలాషులకు నా శుభాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లక్ష్యం ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా మహా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమండలం అంతా అందించాలన్న సదుద్దేశంతో, సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా భావించి మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ గ్రూప్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది అందేలా, అందరికీ చేరేలా చేయడం మరి మనందరి బాధ్యత మిత్రులారు. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసేందుకు ప్రయత్నించండి మిత్రులు. మరిన్ని అద్భుతమైనటువంటి ఆడియోస్ని మీ ముందు ఉంచేందుకు సదా నేను ప్రయత్నిస్తుంటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జీవించడము చాలా సులభం, జీవించడము చాలా సులభం. ఆ టెక్నిక్ తెలియక చాలామంది జీవితాన్ని లాగుతూ, భారంగా భరిస్తూ, మోస్తూ తిరుగుతుంటారు. టెక్నిక్ తెలియదు. ఆ టెక్నిక్ మనకు తెలిసిపోతే ఎలా జీవించాలన్నది, ఇంకా లైఫ్ హ్యాపీ అన్నమాట. చాలా సింపుల్, అది తెలుసుకుంటే జీవితం అనేది వెరీ సింపుల్గా అలా సాగుతూ ఉంటుంది, హ్యాపీగా. అలా జీవించేందుకు మనం ఏం చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. లూయిస్ ఎల్హే గారు చక్కగా చెప్తారు, జీవించడం చాలా సులభము. ఎలా అంటే, మీ నుండి ఏవైతే బయటికి విడుస్తున్నారో అవే తిరిగి పొందుతున్నారు. క్లియర్గా చెప్తారు, మన నుంచి ఏవైతే బయటికి వెళుతున్నాయో అవే తిరిగి మన జీవితంలోకి వస్తున్నాయి. మనం ఎలా బయటికి వదులుతున్నాము అని అంటే, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా. మనం ఆలోచన ఎలా ఆలోచిస్తే మన జీవితం అలా ఉంటుంది, ఎలా మాట్లాడితే మన జీవితం అలా ఉంటుంది, ఎలాంటి కర్మలు చేస్తే మన జీవితం అలా. ఈ మూడింటిని మనం సరి చేసుకునేసామనుకోండి, మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అందుకనే గుర్తుంచుకోండి, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికతని ప్రవేశపెట్టుకుంటారో వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగుతుంటుంది. ఆధ్యాత్మికత లేని జీవితము దుఃఖంగా ఉంటుంది. పత్రి గారు క్లియర్గా చెప్తాడు, స్పిరిచువాలిటీ ఈజ్ ద రూట్, ఫిజికాలిటీ ఈజ్ ద ఫ్రూట్ అంటాడు ఆయన. ఆధ్యాత్మిక జీవితం అనేది మూలం, ఈ భౌతిక జీవితం అనేది మనము పైన పొందేటువంటి ఆ పంట. మూలం సరిగా ఉంటే, విత్తు సరిగా ఉంటే చెట్టు బాగుంటుంది. ఆ విత్తు ఏందిరా అని అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే అది ధ్యానం కావచ్చు, భక్తి కావచ్చు, పూజ కావచ్చు, ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో నువ్వు గాన కొనసాగుతూ ఉంటే నీ లైఫ్ అలా సింపుల్గా సాగిపోతుంది. సో ఎవరి జీవితంలో అయినా సరే ఆధ్యాత్మికత అనేది కంపల్సరీగా ఉండాలి. అది లేకపోతే జీవితం గందరగోళంగా ఉంటుంది. మరి మనము హ్యాపీగా జీవించాలి, మన లైఫ్ని ఈజీగా లీడ్ చేయాలి అని అంటే మనం కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి, వాటిని మనం తెలుసుకుందాం. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే, మన జీవితంలో అయోమయాన్ని తొలగించుకోవాలి. ఇది ఫస్ట్. అంటే ఒక క్లారిటీ అనేది లేనటువంటి స్థితిని మనం తీసేయాలి. మీరు ఏ పని చేస్తున్నారో దాని పట్ల ఫస్ట్ క్లారిటీగా ఉండండి. నిద్రలేశారు, సాంబార్ చేయాలి, మీరు క్లారిటీగా వంట రూమ్లోకి వెళ్ళండి, నేను ఈరోజు సాంబార్ చేయాలి. అంతేగాని ఆ వంట రూమ్లోకి వెళ్ళి ఎత్తుక్కొని ఇది ఉందా అది ఉందా లేదా ఏం చేయాలి ఎలా చేయాలి, సో ఈ ఆలోచనలతో మీరు అక్కడికి వెళ్ళకూడదు. ఫస్ట్ క్లారిటీ ఉండాలి లైఫ్లో, ఏ పని చేసినా సరే. ఈ అయోమయం, గందరగోళం మన జీవితంలో పోవాలి, తొలగాలి అని అంటే ధ్యానం చేయాలి. ఆ క్లారిటీ ఆఫ్ లైఫ్, మీరు ఏం చేస్తున్నా సరే ఆ పని పట్ల ఫస్ట్ మీకు స్పష్టత ఉండాలి. మీరు ఎంచుకున్న పని పట్ల, ధ్యానం సెంటర్కి వచ్చారు, మీరు ధ్యానం సెంటర్కి ఎందుకు వస్తున్నారనే స్పష్టత మీకు ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఏదో పోతున్నాంలే, వస్తున్నాంలే, కూర్చుంటున్నాంలే, పోతున్నాంలే కాదు. ధ్యానం సెంటర్కి వెళ్తున్నామంటే నా లక్ష్యం ఇది. సో ఆ క్లారిటీ అనేది మీ లైఫ్లో మీకుంటే లైఫ్ ఎంత హ్యాపీగా సాగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరాము, బస్టాండ్కి వెళ్ళాలి, హ్యాపీగా ఇక్కడే బస్టాండ్కి వెళ్ళాలనే ఆలోచన ఇక్కడ క్లియర్ అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ రావాలి, ఇక్కడ ఆటో ఎక్కి నువ్వు పోనీరా అన్నావు. ఇప్పుడు పోతూ ఉన్నాడు, 1 కిలోమీటర్ పోతాడు, వెనక్కి తిరిగి చూస్తాడు, పోనీ అని అన్నావు, 2 కిలోమీటర్లు పోతాడు, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు. ఏం కావాలి వాడికి, నీ డెస్టినేషన్ కావాలి, నువ్వు ఎక్కడ దిగాలో చెప్పాలి. అట్లా కాకుండా 3-4 సార్లు చూస్తే నువ్వు పోనీ, నువ్వు పోనీ అన్నావు అనుకో, 5వ సారి వాడు బయట దిగి బాబు మీరు కూడా దిగండి కిందకి అంటాడు.
సో ఆ క్లారిటీ మన జీవితంలో మన జీవితం పట్ల మనకున్నప్పుడు మన లైఫ్ హ్యాపీగా సాగి ఆ క్లారిటీ రావాలంటే ధ్యానం చేయాలి. ఆ మనసుకు పట్టిన చీడపీడలన్నీ వదిలించుకుంటే అప్పుడు హ్యాపీగా ఆ క్లారిటీ మనకు వచ్చేస్తుంది. తర్వాతది గతాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. అంటే చాలామంది ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే ఈ గతం వల్లనే బాధపడుతూ ఉంటారు. ఆ గతాన్ని మోస్తూ తిరుగుతుంటారు. ఎవరో ఎప్పుడో ఒక మాట అని ఉంటారు, దాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకొని ఈరోజు బాధపడతారు. అంత అవసరమా? ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆ అని ఆయన ఈ భూమిని వదిలి వెళ్ళిపోయింటాడు, పైలోకాలకు వెళ్ళి ఉంటాడు, అయినా దాన్ని మర్చిపోరు. సో కంప్లీట్ ఆ గతం మనం వదిలిపెట్టాలంతే, అవసరం లేదు. ఆ గతం నుంచి పాఠాలు నేర్చుకొని దాన్ని వదిలిపెట్టాలి. సో దాని నుంచి నేనేం నేర్చుకోవాలి? ఒక ఆవిడకు అప్పు ఇచ్చాను, వాడు ఇవ్వలేదు నాకు. సో దాని నుంచి నేను ఏదో నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. వాడికి నమస్కారం పెట్టి వదిలేయాలి. మన ఆలోచనల్లో విడిచిపెట్టాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది చెప్పుకున్నంత సులభమైన ప్రక్రియ కాదు. దీనికోసం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎవరైతే ధ్యానం చేస్తూ ఆ మనసుని శుద్ధి చేసుకుంటారో వాళ్ళు మాత్రమే గతాన్ని విడిచిపెట్టగలరు ఈజీగా. ఎవరైతే ధ్యానం చేయకుండా ఆ గతాన్ని మోసుకొని తిరుగుతుంటారో వాళ్ళ లైఫ్ గందరగోళంగా ఉంటుంది. గతం అంతా బాధ, భవిష్యత్ అంతా భయము, వర్తమానమే బహుమానము. ఈ క్షణం, ప్రజెంట్ మూమెంట్, వండర్ఫుల్ మూమెంట్, హ్యాపీయెస్ట్ మూమెంట్. సో ఆ ప్రజెంట్లో మనం ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. శరీరం ఎక్కడుందో మనస్సు అక్కడే ఉండాలి, బుద్ధి అక్కడే ఉండాలి, అన్ని మూడు ఒకే దగ్గర ఉండాలి. అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? పీస్ పీస్ చేసి పీస్ కోసం తిరుగుతా ఉన్నాం. అది ఎక్కడ దొరుకుతుంది? ఆల్రెడీ దాన్ని పీస్ పీస్ చేసేసినాం. శరీరం ఎక్కడో ఉంది, మనస్సు ఎక్కడో ఉంది, బుద్ధి ఇంకొక దగ్గర ఉంది, నాకేమో పీస్ కావాలి, శాంతి కావాలి, ఎట వస్తుంది? ఆ మూడింటిని ఒక్క చోట చేర్చేదే ధ్యానము, గుర్తుపెట్టుకోండి. అందుకోసం మనం ఈ ధ్యాన సాధనని కొనసాగిస్తేనే ఆ గతాన్ని కంప్లీట్ వదిలేస్తాం. నా గతం ఎలాంటిదైనా సరే ఈ క్షణమే విగతం అయిపోను కాక అని కూర్చొని 2 గంటలు ధ్యానం చేయండి, కంప్లీట్. అది పోతుంది అంతే. సో మనం ఎప్పుడు కూడా గతాన్ని విడిచిపెట్టాలి మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే. ఇంకొకటి, మీరు ఎప్పుడు కూడా మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకండి. ఇది మనం చేసేటువంటి పెద్ద రాంగ్ మిస్టేక్. ఇతరులతో పోల్చుకుంటుంటాం మనం. ఆమె అందంగా ఉంది, నేను అందంగా లేను. ఆ అందం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది పూసి ఇది పూసి అది చేసి ఇది చేసి ఆ ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. నా తోడికోడలు బాగా డబ్బు సంపాదించి కారులో తిరుగుతున్నారు, నేను కూడా తిరగాలి. పొద్దున్నే లేచి ఏమయ్యా నువ్వు తెచ్చే జీతం సరిపోవడంలే, రేపటి నుంచి బల్ల కింద చేయిబెట్టు. ఆయనే అప్పటి వరకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంటాడు. ఎప్పుడైతే తోడికోడలు గుర్తొచ్చిందో బల్ల కింద చేయిపెట్టమంటారు. సార్ అవసరం లేదు. ఈ భూమి మీద ఎవరి జీవితం వాళ్ళ, ఎవరి అనుభవాలు వారు. అంతేకాని మనం ఇతరులతో పోల్చుకోవడం వల్లనే మనకు బాధలు కష్టాలు వస్తున్నాయి. మన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, అవన్నీ ఒకటిగా ఉన్నాయా? లేవు కదా. దేని ఉపయోగం దానికి ఉంది? దీంట్లో ఏది తీసేయలేము, గుర్తుంచుకోండి, ఏది తీసేయలేము, అన్ని పర్ఫెక్ట్. అలాగే ఈ భూమి మీద రకరకాల అనుభవాల కోసం, ఒకడు నిరుపేద ఇంట్లో పుట్టుంటాడు, ఒకరు గొప్పవాడి ఇంట్లో పుడతారు, ఒకడు మంచి ఆధ్యాత్మికంగా ఎదిగే ఇంట్లో పుడతాడు, ఒక ఆధ్యాత్మికత తెలియని వాడి ఇంట్లోనే పుడతాడు. సో వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. ఒక ఫ్యామిలీలో 5 మంది ఉంటే కూడా ఈ 5 మంది జీవితాలు సపరేట్గా ఉంటాయి. ఎవరి జీవితం వాళ్ళది ఇక్కడ గుర్తుంచుకోండి. నేనున్నట్టు నా బిడ్డలు ఉండాలని తల్లిదండ్రులు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళ జీవితం వాళ్ళది. ఒక కొడుకు ఒక మార్గాన్ని పోతే ఇంకొక కొడుకు ఇంకొక మార్గాన్ని పోతుంటాడు. 2 కొడుకులు పుడతాయి. ఎస్, ఈ కొడుకు జీవితం ఈ కొడుకుది, ఆ కొడుకు జీవితం ఆ కొడుకు. వీళ్ళలాగా వాడుండడు, వాళ్ళలాగా వీడుండు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవడం అనేది మనం మానేయాలి. వద్దనే వద్దు. మనం హ్యాపీగా ఉండాలి ఫస్ట్. మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనం హ్యాపీగా ఉండాలి. దానికోసం మనం చేయాలి, మన తర్వాతే మిగతావన్నీ కూడా. తర్వాతది, మన జీవితంలో ఎప్పుడు కూడా మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఇది చాలా హై ఎండ్ ఫార్ములా. మన జీవితంలో ప్రతి క్షణము మనం ఏదైతే పొందుతున్నామో దానికి థ్యాంక్స్ అనేటువంటి మాట, అది ఎంతో ఎనర్జీని ఇస్తుంది మనం. చక్కగా చారు మంచినీళ్ళు ఇచ్చాడు, థ్యాంక్స్. సో ఆ కృతజ్ఞత భావం మనలో పెరిగే కొద్దీ మన ఎనర్జీ అద్భుతంగా పెరుగుతుంది. కృతజ్ఞతాభావం మనలో పెరిగే కొద్దీ మన శారీరక రోగాలు తగ్గుతాయి. సో ఒక థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా చిన్న పదం, కానీ పెద్ద ఫలితం ఉంది, గుర్తుంచుకోండి. ఎవరు ఏ పని చేసినా, ఒక చిన్న పని చేసినా సరే మీకు థ్యాంక్స్. ఆటో ఎక్కారు, దిగారు, 10 రూపాయలు ఇచ్చారు, థ్యాంక్స్ బాబు. అంటే మీరు ఇచ్చే ఆ 10 రూపాయల కంటే మీరు చెప్పే ఆ థ్యాంక్స్ అతనికి అద్భుతంగా రీచ్ అవుతుంది. ఒక సినిమాలో చిరంజీవి గారు ఇదే టెక్నిక్ ఉపయోగిస్తారు. శంకర్ దాదా జిందాబా చూసారా ఆ సినిమాని? ఆయన చక్కగా థ్యాంక్స్ చెప్తాడు వెళ్ళి.
అతను ఆ పని చేసే ఆయనలో ఎంత ఉత్సాహం వస్తుందో, ఉత్సాహం వస్తుందో. మీ ఇంట్లో పని మనిషికి రోజు థ్యాంక్స్ చెప్పండి. మీరు ఇచ్చే జీతం కంటే మీరు చెప్పే థ్యాంక్స్ ఆమెకి ఎంతో ఎనర్జీని ఇస్తుంది. నిద్ర లేచినప్పటి నుంచి ఫస్ట్ ఏం చేయాలి, మన శరీరానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. గుర్తుంచుకోండి, మన శరీరానికి మనం నిద్ర లేస్తానే థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిద్ర లేచిన తర్వాత నిద్ర లేయగానే మన బెడ్కి థ్యాంక్స్ చెప్పాలి. చక్కగా రాత్రి అంతా నాకు సుఖమైన నిద్ర ఇచ్చినటువంటి అబ్బా నా బెడ్ థ్యాంక్స్. బెడ్ మీద దిగంగానే ఎక్కడ పెడుతున్నాం కాలు, భూమాత మీద పెడుతున్నాం. ఈ రోజంతా నేను చేసే ప్రతి కర్మలో నాకు సహకరిస్తూ నన్ను భరిస్తూ నన్ను ఆనందంగా ఉంచుతున్న భూమాతకి థ్యాంక్స్. టిఫిన్ చేసి టిఫిన్ తినగానే భార్యకి థ్యాంక్స్. మీరు చెప్పి చూడండి, ఆధ్యాత్మికత అంటే విని వదిలేసేది కాదు, ఆచరించాలి. మంచిని ఆచరించాలి, ప్రాక్టీస్. ఆచరణ లేనిదే ఆధ్యాత్మికత లేదు. ఎంత ధ్యానమైనా చేయండి, దాన్ని మన భౌతిక జీవితంలో ఆచరించకపోతే అది వేస్ట్. సో కాబట్టి మనం అన్ని వేళలా అందరి పట్ల ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. కృతజ్ఞతా భావము అది మీకు ఎంతో ఎనర్జీని శక్తినిస్తుంది. తర్వాతది వీలైతే క్షమించండి, లేదంటే మర్చిపోండి. మన లైఫ్లో ఏం చేయాలి, వీలైతే క్షమించాలి లేదంటే మర్చిపోవాలి. ఇది మీరు హ్యాపీగా ఉండేదానికి ఫార్ములా. మీకు ఏదైనా ఒక ఇబ్బంది చేశారు, ఒక నష్టం, ఒక కష్టం, ఒక బాధని కలిగించారు, వాళ్ళు ఏం చేయాలి, క్షమించారు. మనం ధ్యానం చేసే కొద్దీ మనలో పెరిగేటువంటి గుణమే ఈ క్షమాగుణం, క్షమించడం. కానీ మనం ఏం చేస్తామంటే, మన వాళ్ళనైతే క్షమిస్తాం, పక్క వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, తోడుకోవాళ్ళని, వాళ్ళ పిల్లకాయల్ని క్షమించలేము. మనం క్షమించాలి, అందరినీ అన్నింటినీ క్షమించాలి. లేదంటే వాళ్ళని మన నుంచి డిలీట్ చేసేయాలి, వదిలిపెట్టేయాలి, మర్చిపోవాలి. ఆ ఫలానా రోజు ఫలానా దగ్గర నన్ను వాడు ఫలానా మాట అన్నాడు, ఇలా తిట్టాడు, వాడు అంతా తెలుసుకోవాలి. వాడు ఎప్పుడు ఏదో ఒక రోజు నాకు దొరకపోతాడా, ఇది కాదు. అక్కడ ఆ పరిస్థితుల్లో వాడికున్న నాలెడ్జ్ని బట్టి వాడు అలా తిట్టాడు, నెక్స్ట్ మూమెంట్కి వచ్చేటప్పటికి వాడిని మర్చిపోవాలి. క్షమించి మర్చిపోండి, మనం హ్యాపీగా ఉంటాం. సంవత్సరం తర్వాత మళ్ళా మీకు ఆ సన్నివేశం గుర్తొస్తే ఏం చేస్తారు, బాధపడరు. అవసరమా? భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి అద్భుతమైన వరం ఏంటంటే మరుపు, గుర్తుపెట్టు. ఏంది, మర్చిపోవడం. అట్లనే అన్నింటినీ మర్చిపోవాలండి. ఎస్, ఏవి మర్చిపోవాలో వాటిని మర్చిపోవాలి, తప్పదు. క్షమించి మనం వదిలేస్తే మనం హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ మనం హ్యాపీగా ఉంటాం. ఈ జీవితం ఉండేది మన కోసం, ఇతరుల కోసం కాదు. మనం జీవించేది మన కోసం. మనం అనుక్షణం హ్యాపీగా ఉండేందుకు మనం జీవిస్తున్నాం ఈ భూమి మీద. ఇంకొకటి ఏం చేయాలంటే, మనము ఇతరుల ఆమోదం కోసమో ఇతరుల మెప్పు కోసమో మనం ఏ పని చేయకూడదు. ఇది మనం తెలుసుకోవాలి. వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, వాళ్ళు నన్ను పొగడాలి అని ఇక్కడ మనం సేవ చేయకూడదు. ఎప్పుడు కాదు, మనం చేసే పని మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, మనకు తృప్తిని ఇవ్వాలి, మనకు సంతోషాన్ని ఇవ్వాలి. ఆ పనిని మనం హ్యాపీగా అక్కడ చేయాలి. దాని గురించి ఇతరులు ఏమనుకుంటారా, కామెంట్ చేస్తారా, ఇదని అనవసరం. ఫంక్షన్ ఉంది, బీరువాలో 50 శారీలు ఉన్నాయి. ఏం చేయాలి మనము, మనకు నచ్చిన శారీ కట్టుకోవాలి. అంటే సహజంగా లేడీస్లో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, వాళ్ళని అడుగుతారు, అక్కనో చెల్లెలనో భర్తనో ఎవరినో అడుగుతాడు, ఏమండి నన్ను ఏ శారీ కట్టుకోమంటారు, అంతే కదా. నో, ఇప్పుడు ఆయన ఒకటి చెప్తాడు, మీ మనసు దాని మీద లేకపోవచ్చు, అప్పుడు ఆయన కోసం దాన్ని మీరు కట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక్కటేనండి లైఫ్ హ్యాపీగా ఉండాలంటే, మనకు నచ్చినట్టు మనం జీవించాలి. అది ఇతరులు ఆమోదిస్తారా ఆమోదించరు అనేది సెకండరీ, అవసరం లేదు, అవసరం లేదు. అంటే మనం ఇక్కడ చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, మన జీవితాన్ని అంతా ఇతరుల చేతుల్లో పెట్టేసి, అంటే మన రిమోట్ని పక్కన వాళ్ళకి అడిగేసి వాళ్ళు ఆడిచ్చినట్టు మనం ఆడుతుంటాం. ఆ సినిమాలో చెప్తారు కదా, బొమ్మరిల్లు సినిమాలో, వాడు అంటాడు నా జీవితం అంతా ఇలా అయిపోయింది, ఏ ఫంక్షన్కి పోయినా భర్త చెప్పిన శారీయే కట్టుకోవాలంటే ఇక్కడ అక్కడ ఏమైంది, మీ మీ ఇంట్రెస్ట్, మీ టేస్ట్ ఏమైంది అక్కడ. ఆ శారీ కట్టుకొని వెళ్ళారు అక్కడికి, పక్కన ఎదురుగా పక్కన ఉండే వాళ్ళు గమ్ముంటారా, ఏదో ఒక మాట అంటే అది వచ్చి, ఏమమ్మా ఫంక్షన్కి ఈ శారీ కట్టుకొచ్చావి, ఎందుకంటే మంచివి లేవా. అప్పుడు వెంటనే ఎవరు గుర్తొస్తారు మీకు, ఆయన గుర్తొస్తారు, బా ఆయన చెప్పిన మాట విన్నానబ్బా ఈ మా మాట అనేది. సేమ్ నా భార్య కూడా అంతే, నేను చెప్తున్నా స్వానుభవం ఇది. ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా ఏ శారీ కట్టుకోమను, నా దగ్గర వచ్చే మాట ఏంది, నీ ఇష్టం, నేను ఏ రోజు సెలెక్ట్ చేయను. అయితే కొనేటప్పుడు నేను ఒక్కడే తెచ్చానంటే నేనే తీసుకెళ్తాను. నువ్వు కట్టుకునేది నువ్వు సెలెక్ట్ చేసుకో, నువ్వు ఏది కట్టుకోవాలి, నీ ఇంట్రెస్ట్ ఏంది, నీ టేస్ట్ ఏంది, అది చేసుకొని పోవాలి. ఎప్పుడు కూడా మనం చేసేది ఇతరుల ఆమోదం కోసమో వాళ్ళ మెప్పు కోసమో ఎప్పుడు మనం జీవించుకో. అలా జీవిస్తే ఏమవుతుందంటే మన లైఫ్ వేస్ట్ అయిపోతుంది. తర్వాత మన జీవితంలో మనకు ఎప్పుడు ఏది మన జీవితంలోకి రావాలో అది తప్పక వస్తుంది, గుర్తుంచుకోండి. మీ జీవితంలోకి ఏది రావాలో అది తప్పక వస్తుంది. ఒకవేళ ఈరోజు రాలేదని మీరు బాధపడాల్సిన అవసరం లేనే లేదు. రజనీకాంత్ డైలాగ్ గుర్తొస్తుంది,
దక్కేది ఎన్నటికీ దక్కక మానదు, దక్కంది ఎన్నటికీ దక్కదు. క్లియర్గా చెప్తారా? మీరు ఒకటే ఆలోచన, నా జీవితంలోకి ఏది ఎప్పుడు రావాలో అది ఎప్పుడు ఆనందంగా నా జీవితంలోకి వస్తుంది అంతే. మీరు ఒకరికి అప్పు ఇచ్చారు, ఈరోజు అవసరము, ఆయన దగ్గర వెళ్ళి అడిగారు, ఏమండి నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని. ఆయన ఇప్పుడు లేదయ్యా నా కాడ, తర్వాత ఇస్తాలే అని అంటారు. మీరేం చేయాలి అప్పుడు? ఓకే అండి అలాగే అనండి గమ్ములు గుర్తి. అంటే ఇంకొక రోజు మీకు అవసరమైనప్పుడు ఆయనే తీసుకొచ్చి మీ చేతికి ఇస్తాడు, అడిగినా అడగకపోయినా అది మీ దగ్గరకు వస్తుంది. సో ఒకటే ఆలోచన, నా జీవితంలోకి ఎప్పుడు ఏది రావాలో అది నాకు హ్యాపీగా అందుతుంది అనేటువంటి ఆలోచనలో ఉంటే మన లైఫ్ హ్యాపీగా జరిగిపోతుంది. ఎక్కడ బాధ ఉండదు, బాధ ఉండదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఏ సమయంలో ఏది మీ జీవితంలోకి రావాలో అది వస్తుంది, వస్తుంది అని. మీరు దాన్ని పట్టుకొని పాకులాడి పీకులాడి ఊగులాడాల్సిన అవసరమే లేనే లేదు. జస్ట్ మీరు ఒక థాట్ రిలీజ్ చేసి గమ్ముకున్నాను, అబ్బా వాడికి డబ్బులు ఇచ్చేసామే, వాడిస్తాడా వాడీడు అంతే అనేటువంటి మాటలు బాధలు మాట్లాడుతూ ఉంటే వాడి. అందుకని మనము ఈ ఆలోచనతో ఎప్పుడైతే ఉంటామో హ్యాపీగా అన్నీ మనకు వస్తుంటాయి. మన జీవితంలో వచ్చేదాన్ని మనం ఎప్పుడూ స్వీకరిస్తూ ఉండాలి, స్వీకరిస్తూ ఉండాలి. ఇంకొకటి, మన లైఫ్ హ్యాపీగా సాగాలి అని అంటే మనం ఈ చిట్కా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇతరులతో ఎప్పుడూ సర్దుకొని పోవాలి, ఇతరులతో ఎప్పుడూ సర్దుకొని పోవాలి. నీతో నువ్వు ఎప్పుడూ సర్దుకొని పోకూడదు. మనము ఇతరులతో ఎప్పుడైతే సర్దుకొని పోతుంటామో మనం హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. మనతో మనం ఎప్పుడైతే సర్దుకోకుండా ఉంటామో అప్పుడు మనం ఎదుగుతాం. ఈరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి ధ్యానం చేయాలి 1 అవర్ అని అనుకున్నాం, అలారం పెట్టుకున్నాం, 5 గంటలకు అలారం మోగుతుంది ఖచ్చితంగా. బా ఇప్పుడు లేలేం లేబ్బా అని అలారం స్టాప్ చేసి మళ్ళీ పడుకున్నామంటే అది మనతో మనం సర్దుకోవడం, మనతో మనం సర్దుకొని పోవడం, అది రాంగ్. మనతో మనం సర్దుకొని పోయే కొద్దీ మన ఎదుగుదల ఆగిపోతుంది. ఇతరులతో సర్దుకోకుండా మనం జీవించే కొద్దీ మనం దుఃఖానికి దగ్గరవుతాం. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్యకి చెప్పేసి వెళ్ళావు గుత్తంకాయ ఉండి మధ్యాహ్నానికి అని, భార్య ఏమో వచ్చేటప్పటికి అల్లం పచ్చడి చేసి పెట్టు. ఏం చేయాలి? వచ్చి అదే భార్యతో సర్దుకొని పోయే వ్యక్తి అయితే చక్కగా వచ్చి ఆ అల్లం పచ్చడిని గుత్తంకాయలాగా ఫీల్ అయ్యి హ్యాపీగా తినేస్తాడు. బా అల్లం పచ్చడి ఎంత బాగా చేసావు ఈరోజు అని ఎప్పుడైతే అంటామో హ్యాపీ అని. అన్నం కాడ కూర్చోగానే మనలో నుంచి ఇంకొకటి పైకి లేచాడు అనుకో, ఏ నేను చెప్పి పోయింది ఏంది, నువ్వు చేసింది ఏంది. గుత్తంకాయ కూర చేయాలంటే చాలా కావాలా దట్ ఇంగ్రీడియంట్స్. అఫ్కోర్స్ అవన్నీ లేకపోవచ్చు ఈయన చెప్పి పోయే టయానికి, ఎట చేస్తుంది ఇప్పుడు ఆ కిచెన్లో ఏవైతే ఉన్నాయో వాటితో చక్కగా చేసి పెట్టింది, హ్యాపీగా తినాలి. అంతేగాని మనం అక్కడ వేరే రకంగా ప్రవర్తించామంటే మన లైఫ్ దుఃఖానికి దగ్గరవుతుంది. ఏం చేయదు, అన్నం వేయదు, మాట్లాడదు, గమ్మను పడుకుంటుంది, అవసరమా? అంతే కదా, భార్య ఆనందంగా ఉంటేనే భర్త ఆనందంగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకరు ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి సార్ నేను అందరితో సర్దుకొని పోతున్నా, ఒక్క నా భార్య దగ్గర మాత్రం నాకు అది కుదరడం లేదు సార్, నా భార్య దగ్గర నేను సర్దుకోలేకపోతున్నా అంటే అక్కడ ఈయనకి మగ అహంకారం ఉంది. ఏముంది, నేను భర్తని, నేను ఏది చెప్తే అది చెయ్యాలి, నేను గీచిన గీటు నువ్వు దాటకూడదు, అది ఉంది ఇక్కడ. నేను వెంటనే సార్ మీరు చక్కగా ధ్యానం బాగా చేయండి సార్ అని, ధ్యానం బాగా చేయండి అన్ని సర్దుకుంటాయని. యాక్చువల్గా ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఈ భూమి మీద స్టార్ట్ అయ్యేదే భార్య భర్త మధ్య, వీళ్ళిద్దరితోనే స్టార్ట్ అవుతుంది ఈ భూమి మీద నేర్చుకోవడం. భార్య దగ్గర నుంచి భర్త, భర్త దగ్గర నుంచి భార్య, ఇద్దరు హ్యాపీగా నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకోవాలంటే రెండు ఆపోజిట్ ధృవాలు అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రెండు వ్యతిరేక దిశలో ఉంటేనే లెర్నింగ్ బాగా జరుగుతుంది, అలానే మొదలవుతుంది. ఎవరో ఒకరు చక్కగా ఈ ధ్యానంలోకి వస్తారు, ఎవరు వస్తారు ధ్యానంలోకి ముందు అని అంటే ఎవరైతే ఆ కర్మని తెచ్చుకొని ఉంటారో వాళ్ళ ధ్యానంలోకి వచ్చారు. వచ్చి చక్కగా ధ్యానం చేసి ఆ కర్మని క్లియర్ చేసుకొని చక్కగా భార్యని యాక్సెప్ట్ చేస్తూ భార్యతో సర్దుకొని పోతూ హ్యాపీగా జీవిస్తూ, ఎప్పుడైతే భార్యతో సర్దుకొని పోతూ భార్యని హ్యాపీగా ఉంచుతూ చూస్తూ ఉంటాడో ఆటోమేటిక్గా అక్కడ చేంజెస్ వచ్చాయి. ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది, సార్ మా ఆయన రోజు తాగేసి వస్తున్నాడు సార్ ఇంటికి, ఏం చేయాలి సార్? అంతకుముందు ఆవిడ ఏం చేసేది, తాగేసి ఇంటికి వస్తున్నాడంటే తలుపు టయానికి తీయదు, వస్తానే అన్నం పెట్టదు. అంటే ఆవిడ ఒకటి ఆయన ఒక అట్లా ఉంటారు, దూర దూరంగా ఉన్నారు కంప్లీట్. నేను చెప్పాను మీరు ఈరోజు నేను చేంజ్ చేయాలేనంటే ఆయన ఫుల్గా తాగేసి వచ్చినా ఆయనకు చక్కగా స్నానం చేయించి ఆయనకి భోజనం పెట్టి ఆయనతో పాటే ఉండండి, ఎందుకంటే మీరు ధ్యానం చేస్తున్నారు ఆయన ధ్యానం చేయడం లేదు అని నేను ఎప్పుడైతే చెప్పానో ఆవిడ ప్రాక్టీస్ చేసింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా జరగల, ఎప్పుడైతే ఈవిడ ఆయన రాగానే తలుపు తీసి ఏమండి రండి స్నానం చేయండి అన్నం తినండి
ఆయన దగ్గరకు చేసుకోవడం మొదలుపెట్టిందో ఒక 4 రోజుల తర్వాత తను ఆలోచించాడు. అరే నా భార్య నేను తాగేసిపోయినా నన్ను ఎంత దగ్గరకు తీసుకుంటా ఉంది, ఎంత సేవ చేస్తుంది, నేను చేసే తప్పు కదా అనని ఒక 4-5 రోజుల తర్వాత ఆయన చక్కగా ఇంటికి తాగి రావడం మానేశాడు. ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో కలిగినప్పుడు అట్ట ఇటు ఏదో బయట చేసుకుంటా ఉన్నాడు, అయిపోతాడు. మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది, సార్ మా ఆయన తాగి రావడం లేదు సార్, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సెకండ్ స్టెప్, అమ్మా నేను ఒక సంకల్పం చెప్తాను, ఈ సంకల్పం పెట్టుకో, మీరు ధ్యానం చేయి. చక్కగా ఆవిడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఆయన కూడా ధ్యానంలోకి వచ్చేది. ఈ ధ్యానం చేయగా ఆ ఫ్రెండ్స్ అందరూ కంప్లీట్ తాగుడే ఆయన నుంచి వెళ్ళిపోయింది. సో వాళ్ళు హ్యాపీ కదా, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎవరు మారారు, భర్త కాదు మారింది, గుర్తుపెట్టుకోండి భార్య మారింది. అంటే మన జీవితంలో మన చుట్టుపక్కల పరిస్థితులు వ్యక్తులు వీళ్ళు మారాలి అని అంటే ముందుగా మనం మారాలి. ఏం చేయాలి, మనం మారాలి, తర్వాతే వాళ్ళు. మనం మారకుండా ఇవన్నీ మారాలి అని అంటే అది కష్టము. ఇప్పుడు జరిగేదంతా అదే. సో ఎవరైతే ఈ ధ్యానంలోకి వచ్చి చక్కగా ఇవన్నీ తెలుసుకొని ఆ జీవితంలో వాటిని ఆచరిస్తారో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది. తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక చిట్కా ఏంటంటే సహనంతో జీవించడం నేర్చుకోవాలి. సహనమే ప్రగతి, గుర్తుపెట్టుకో. ఎక్కడ కూడా సరే, అంటే ఈ ధ్యానం మనకు ఇచ్చేటువంటి గిఫ్టే సహనము, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో వాళ్ళల్లో ఈ సహనం పెరుగుతుంది. క్రోధము అహంకారము ఇవన్నీ వాళ్ళ నుంచి వెళ్ళిపోతాయి. ఈ అరిషడ్ వర్గాలకి కంప్లీట్ మనం వదిలేస్తాం. మనం ఆ సహనము అనే గుణం మనలో పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనలో సహనం పెరిగిందో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన దగ్గరికి చేరుతారు. సహనం లేనివాడి దగ్గరికి ఎవరు పోడు, బా వాడి దగ్గరికి వదిలేబ్బా, ఏం మాట్లాడినా కోపడుతుంటాడు, ఏం మాట్లాడినా విసుక్కుంటుంటాడు. సో ఎప్పుడైతే మనలో ఈ సహనం అనేటువంటి గుణం పెరుగుతూ వస్తుందో అప్పుడు మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, అందరూ దగ్గర అవుతారు, మనం అందరికీ ఇంకా దగ్గర అవుతాం. సో ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత మార్పును స్వాగతించాలి, మనం మార్పును అంగీకరించాలి. అంటే మన జీవితంలో చాలా ఫేజెస్ ఉంటాయి. ఎలా అయితే బాల్యము, యవ్వనము, యంగేజీ, తర్వాత వృద్ధాప్యము, అర్థమైందా, ఈ దశలన్నీ ఉన్నాయి కదా. ప్రతి స్టేజ్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. సో అంగీకరించినప్పుడు మనం మారుతాం. నేను మనం ధ్యానంలోకి వచ్చాము, ధ్యానంలోకి వచ్చి మనం కొంత సత్యం తెలుసుకున్నాం, అప్పటి వరకు నాకు కోపం ఉండింది ఎక్కువ అనుకోండి, ధ్యానంలోకి వచ్చి కోపం మంచిది కాదు, కోపం అనర్థదాయకం అని తెలుసుకున్నాం, ఏం చేయాలి, మారాలి, ఇది కుదరదు, నేను ఎట్లే ఉంటా అంతే అని అంటే కుదరదు. సో ఆ మార్పును అంగీకరించాలి. మాంసాహారం మంచిది కాదు, శాకాహారం తీసుకోవాలి, ఏం చేయాలి, మాంసాహారాన్ని మాని. సో ఆ మార్పు మనలో రావాలి. ఆ మార్పును మనం అంగీకరించే కొద్దీ మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎక్కడికక్కడ మారుతూ ఉండాలి, కాలమాన పరిస్థితులకి మనం ఏం చేయాలి, మారిపోతూ ఉండాలి. అంటే నేనైతే ఏం చెప్తుంటానంటే మనం ఎప్పుడు కూడా ఒక అమీబలాగా జీవించాలి, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. బి లైక్ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అంటారు పెద్దోడు. నువ్వు రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ఉండు, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ లాగా ఉండవు, అర్థమైందా. అంటే ఆ మార్పు మనలో కలగాలి. నేను ఇలానే ఉంటా అంతే, నేను మారను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మన జీవితం కూడా మారదు. మనం మారేదానికి సిద్ధంగా లేకపోతే భార్య మారదు, పిల్లలు మారరు, కుటుంబం మారదు, సంఘం మారదు, అట్టే ఉంటుంది. ఎప్పుడు మనం చేసే పెద్ద పొరపాటు ఇదే, మనం మారకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మార్చేదానికి ప్రయత్నిస్తుంటాం. ఇది పెద్ద పొరపాటు, అది జరగదు కాబట్టి బాధపడతాం. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం మారాలి, మనం మారేదానికి సిద్ధంగా ఉండాలి, మన మార్పును మనం అంగీకరించాలి. మనం హ్యాపీగా ఉంటేనే కదా మన చుట్టూ వాళ్ళు హ్యాపీగా ఉంచగలం. మనలోనే హ్యాపీనెస్ లేదనుకో వాళ్ళందరినీ ఎట్లా హ్యాపీగా ఉంచగలం. సో మనము ఆ మార్పుని అంగీకరించి మన జీవితంలో ప్రతి స్టేజ్ని మనం హ్యాపీగా స్వీకరించాలి, ఆ మార్పుని అంగీకరించాలి. సో మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్తాం హ్యాపీగా. ఇంకొకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి ద బ్యూటిఫుల్ టెక్నిక్ ఫార్ములా మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి అని అంటే ఏంటంటే, ఎప్పుడు కూడా నా జీవితంలో జరిగే ప్రతిదీ కూడా నా మంచి కోసమే జరుగుతుంది అన్నటువంటి భావంతో మనం ఉండాలి. దాన్ని సింపుల్గా చెప్తారు, అంతా నా మంచికే అని అనుకోమంటారు. అది ఏం జరిగినా మామూలుగా మనం ఏం చేస్తామండి, డబ్బులు ఒక 5,000-10,000 దొరికింది రోడ్లో, దాన్ని ఏం చేస్తాము, హ్యాపీగా ఎత్తుకొని పోయి ఎంజాయ్ చేస్తాం ఆ డబ్బులతో, అంతే కదా. అదే పోయేటప్పుడు ఒక 5,000 పడిపోయి అప్పుడు ఏం చేస్తాం బాధపడుతూ. నేను ఒకరోజు ఏం చేస్తాను తెలుసా, ఒకరోజు బ్యాంక్ నుంచి వస్తుంటే
₹2000 నోట్ ఒకటి పడిపోయింది. దారిలో చూసుకున్నా, అది కనబడలా, పడిపోయింది. వెంటనే స్వీట్ స్టాల్కి వెళ్ళి హాఫ్ కేజీ స్వీట్ తీసుకొని ఇంటికి వెళ్ళి అందరికీ పిల్లకాయలకు పంచారు. ఏంది మామయ్య, ఏంది బాబాయ్, ఏంది ఇది అని అంటే, ఈరోజు నాకు ₹2000 పడిపోయిందమ్మా, అందువల్ల స్వీట్ ఇస్తున్నా తీసుకోండి. అంటే ఒక స్పిరిచువల్ పర్సన్, ఒక ఆధ్యాత్మిక జ్ఞాని ఇలానే ప్రవర్తిస్తుంటారు. అవతలకి అర్థం కాదు వీళ్ళ ప్రవర్తన, అవతలకి అర్థం కాదు. ఏందిరా డబ్బులు పడేస్తుంది స్వీట్స్ పంచుతున్నాడు. ఎస్, ఆ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఆనందంగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అది వాళ్ళకి దక్కింది, వాళ్ళకి దక్కాలేదు, దక్కింది. ఎస్, ఎప్పుడు ఏమనుకోవాలి, అంతా నా మంచి. ఏం జరిగినా సరే ఇలా ఎప్పుడైతే మనం అనుకుంటుంటామో మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. భలే వాళ్ళు సార్, మా ఆయన తాగేసి వచ్చి అట్ట కొడుతుంటే అంతా నా మంచికని ఎట్ట అనుకునేది సార్. అప్పు ఇచ్చినోడు ఎగ్గొట్టేస్తే అంతా నా మంచికని ఎట్ట అనుకునేది సార్. చూడండి ఫ్రెండ్స్, ఇదే మనకు ధ్యానం నేర్పిస్తుంది. ధ్యానం లేక రాకముందు కూడా నేను అదే, నేను అట్టే ఉన్నా. ధ్యానం లేక వచ్చిన తర్వాత నాకు ఇది తెలిసింది. ఏం తెలిసింది, నేను ఆనందంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. ₹2000 పడిపోయింది, ఎవరు ఎత్తుకెళ్ళారు అని ఇంటికి వెళ్ళి వాడిని తిట్టుకుంటూ, వాడితో బాధపడుతూ, భార్యతో చెప్పి బాధపడి, కూతురుతో కొడుకులతో చెప్పి బాధపడి, ఆ రోజు నిద్ర పట్టక అవసరమా? చూసారా, పోనీ భార్యతో చెప్పి, పిల్లలతో చెప్పి, పక్కింటి వాళ్ళతో, ఫ్రెండ్స్తో, అందరితో చెప్పుకుంటే తిరిగి ఆ ₹2000 వస్తుందా? రాదు. ఏం చేయాలి, మనం హ్యాపీగా ఉండాలి అని అంటే దాన్ని అక్కడికక్కడికి విడిచిపెట్టి మనం హ్యాపీగా ఉండాలి. భగవంతుడు ఇంకొక దగ్గర మాకు ఇస్తాడు, ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు బాధపడుతూ ఉంటే ఇంకొక దగ్గర నీకు మళ్ళీ అది తిరిగి ఇవ్వడు. సో కాబట్టి మనం చక్కగా ఇవన్నింటినీ మన జీవితంలో ఆచరిస్తూ మనం మన జీవితాన్ని లీడ్ చేస్తూ ఉన్నట్టయితే మన లైఫ్ హ్యాపీగా స్మూత్గా సాగుతుంటుంది. అంతే, స్మూత్గా సాగుతుంటుంది, హ్యాపీగా ఉంటాము. మనం ఆనందంగా ఉంటూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉంచే స్థితి, పరిస్థితి మనకు కలుగుతుంది. సో లైఫ్ ఈజ్ సింపుల్, లైఫ్ ఈజ్ ఈజీ. దాన్ని జీవించడం నేర్చుకుంటే, జీవితం ఉండేది ఎందుకంటే జీవించేదానికోసం. కానీ మనం జీవితాన్ని జీవిస్తున్నామంటే జీవించడం లేదు, దాన్ని లాగుతున్నాము. సో కాబట్టి చక్కగా వీటన్నిటిని మన భౌతిక జీవితంలో ఆచరిస్తూ మనం హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.